వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ 6 నుంచి 12 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. గ్రహబలం బాగున్నందువలన ఆదాయపరంగా కూడా కొన్ని శుభఫలితాలు అనుభవానికి రాబోతూ ఉన్నాయి. ఇంటి బయట గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. కొన్ని పెండింగ్ పనులు, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసేస్తారు. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో సానుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి వ్యాపారాల్లోనూ కూడా కొద్దిగా శ్రమతో అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాబోతూ ఉన్నాయి. వృషభరాశి వారు. వృషభరాశి జాతకులకు ఆదాయపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు రావాల్సినటువంటి జబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు శ్రవ్యంగా పూర్తవుతాయి. ఇంటి బయట కూడా చాలా వరకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వ్యక్తుల వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో నెలకొంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసేస్తారు. ఆర్థిక విషయాల్లో అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రభావము, ప్రాధాన్యత పెరుగుతుంది. బంధుమిత్రులకు ఇవ్వాల్సిన డబ్బు వసూలు చేసుకుంటారు. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. కర్కాటక రాశి వారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నష్టదాయక వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తి చేసేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా వైద్యులను సంప్రదించాల్సి వస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమతగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇంటి బయట ఒత్తిడి పెరిగి విశ్రాంతి తక్కువ అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక పట్టాన చేతిలో డబ్బు నిలబడదు. కొద్ది ప్రయత్నంతో మొండిపకాయలు వసూలు అవుతాయి. రాజకీయ వర్గాల్లో పరిచయాలు పెరుగుతాయి. కానీ ఒక పట్టాన చేతిలో డబ్బు నిలబడదు. కొద్ది ప్రయత్నంతో అన్ని ఫలితాలు మీవే విజయం అవుతాయి. సింహరాశి వారు. సింహరాశి జాతకులకు ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు పెరిగి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. గృహ నిర్మాణ పనులు చాలా వరకు సానుకూలంగానే ఉంటాయి. తోబుట్టులతో ఆస్తి వివాద పరిష్కార దిశగా సాగిపోతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయక సహకారాలు లభిస్తాయి. బంధువులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధన సంబంధమైన విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతుంది. కన్యారాశివారు. శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందున ధనవృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు పొందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. తులారాశివారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణమే ఉంటుంది. వృత్తి వ్యాపారాల లాభాలు అంచనాలకు మించుతాయి. ఉద్యోగ జీవితం ఎంతో సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు.
తలపెట్టినటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంట బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆస్తి సంబంధమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లల చదువుల్లో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు సమయం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు కూడా బాగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేసేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేదే ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులకు దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు రాబడి బాగా వృద్ధి చెందుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి. ధనుస్సు రాశి వారు. ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తెలిపెట్టినా విజయవంతం అవుతారు. దాదాపు అన్ని రంగాల వారు ఆదాయంగా పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాకు మించి రాబడి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలు అనుసరిస్తారు. కోర్టు కేసులు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. విద్యార్థి చదువుల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తన పరంగా ఎవరికీ మాట ఇవ్వడం మంచిది కాదు. మకర రాశి వారు. ఈ రాశి వారికి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేస్తారు. కొత్త యోగం పెట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు పురోగతి చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. తలపెట్టిన ప్రతి పని కూడా సవ్యంగా పూర్తి చేసేస్తారు. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుంభరాశి వారు. కుంభరాశి వారికి కూడా ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనే ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అనవసర సహాయాల వలన ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా వ్యవ ప్రయాసలు అయితే ఉంటాయి. ఆహార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి. అవసరం ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సమాధిగత కన్నా ఫలితం ఉంటుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి. వృత్తి జీవితంలో కొంత అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అబద్ధాలు తలెత్తకుండా చూసుకోండి. పిల్లల చదువులు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయ వృద్ధి బాగా అవకాశం ఉంది. మీనరాశి వారు కూడా అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు. కొద్దిపాటి శ్రమ తెప్పడంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో అచ్చూచి అడుగులు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొందరు మిత్రుల నుంచి ఊహించిన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. కానీ వృధా ఖర్చుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు బాగా నమ్మకం పెరిగి ప్రత్యేక బాధలు అప్పగించడం జరుగుతుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖ్యంగా చాటేయడం జరుగుతుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని అంత జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులు వినోదాల్లో పాల్గొంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.